అమ్మ చిట్టి పైసలు ఇవ్వమని పంపించింది. అందరు ఇచ్చిరంట గానీ ఒకదాన్ని ఇవ్వలేమంట కదా అక్క. నేను ఇవ్వలేదు. మొన్ననే కదా నే అమ్మకి 2300 తీసుకొచ్చి ఇస్తిని. అవునా? మరి ఇచ్చినాక కూడా అమ్మ మళ్ళీ ఎందుకు అడుగుతుంది? ఏమో కదరా అక్క. మరి ఇంతకు నువ్వు ఏ చిట్టి పైసలు ఇచ్చినావు? నెల చిట్టి పైసలు. ఆ అది అమ్మ అడిగింది నెల చిట్టి పైసలు కాదు, వారం చిట్టి పైసలు. వారం చిట్టి పైసలు నిన్ననే గారా బావకి ఇచ్చి పంపించిన అమ్మకి మని ఇవ్వలేడా? అవునా? మరి బావేం పైసలు తీసుకురాలే కదక్క, అమ్మ చెప్పింది అందుకే నన్ను పంపించింది. ఓర్ నీ తావూరు నోట్లో మన్వయ్య, చిట్టి అడ్డమన్న పైసలు కూడా ఆయన ఆవురా, అయినా నీకిచ్చి పంపించుడు, నాది బుద్ధి తక్కువ. హలో గైస్, వీడియోకున్న ముందుగా మీకు ఒక మ్యాటర్ చెప్తా. అదేంటంటే రేపు వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డే. ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోడానికి అయితే మేము గోవా ట్రిప్ వెళ్తాం. గోవా ట్రిప్ వెళ్ళడం ఎట్లా పాసిబుల్ అయింది అనుకుంటారా? సో స్పోర్ట్స్ వల్ల. సో నాకు ఒక ఫ్రెండ్ వచ్చేసి అయితే ఆన్లైన్ క్యాషినో గేమ్ గురించి అయితే రికమెండ్ చేసింది. దాని పేరు వచ్చేసి పెట్ విన్నర్. సో ఫ్రెండ్స్, ఇందులో క్రికెట్, ఫుట్బాల్ వంటి ఎన్నో గేమ్స్ ఆడి మనం ఈజీగా బోనస్ అయితే విన్ అవ్వచ్చు. ఇందులో సైన్ అప్ అయ్యి ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ నుంచి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో 1000 పైగా గేమ్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా రీసెంట్ గా జరిగిన వెస్ట్ ఇండీస్ ఇండియా సిరీస్ లో నేను కూడా బెట్ చేసిన. దీంట్లో బెట్ విన్నర్స్ కి అయితే చాలా బోనస్లు ఉంటాయి, ఐఫోన్ క్యాష్ కూడా గెలుచుకోవచ్చు. సో గైస్, ఇందులో క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి అయితే మనం 45 యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, లైక్ పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే, యూపీ ఇట్లాంటి అనమాట. గేమ్ ఎట్లా ఆడాలనుకుంటారా? సో టెన్షన్ పడకండి, కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చిన, లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని గేమ్ ఆడండి. అంతేకాకుండా నా ప్రోమో కోడ్ పటాస్ యూజ్ చేస్తే మీకు 100% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో గేమ్ ఆడడానికి అయితే మంచి ఛాన్స్ మిస్ చేసుకోకండి. మా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అయ్యో శ్రావణి, నీ మగడు కూడా కట్టలేదు అన్న చిట్టి పైసలు? వచ్చింది ముచ్చట్లో ముసలి. ఏ కట్టలేదే హరిత, నా మామని కూడా చిట్టి కట్టమని పైసలు ఇచ్చి పంపించిన, కట్టనే కట్టలేదే. అవునా? మరి నిన్ను ఇప్పుడు ఎవడ అడిగిందా కట్టిందా కట్టలేడా అని? ఏ గట్ల కాదే, ఎట్లయినా అడుగుతావు కదా, నేనే ముందు చెప్పినా. సరే సరే, మీరిద్దరు మాట్లాడుకున్నాక పని ఉంది, నేను పోతున్నా. ఏ ఎడిపోతావే, మీ ఇద్దరికి మస్తు ముచ్చట్లు చెప్పాలి ఉండు. మళ్ళా ముచ్చట్నా? నిన్న రాత్రి ఏమైంది అనుకుంటుర్రే మా గల్లీలా? చెప్పుడు చల్లా ఉండా, నువ్వు గల్ల ముచ్చట చెప్తున్నట్లేదు, గల్లీలో ఒడగొట్టుకదాస్తున్నాడు చెప్తున్నావు. అన్లన్న పోతుండు. ఓ అన్లన్న, ఒకసారి ఏంద్రా? ఓహో, ముగ్గురి ఉన్నారు, మళ్ళా మూడు చుట్లు కలిసినాయా? ఏ ముచ్చట స్టార్ట్ చేసి రమ్మా. మేమేడా ముచ్చట పెడుతున్నామన్నా, ఎవ్వరు విలువకుండా వచ్చింది, మా బుర్రాలు తింటుంది హరిత. అరే హరిత, ఎందుకు అనవసరంగా పూరగల పానాలు తీసినావు? రాత్రిపూట ఇంటికాన్నేమో పండ చేయకుండా ముచ్చడ ముచ్చడం నన్ను చంపుతావు, ఇట్లా బయటకు వస్తేనేమో ఇళ్ళలో గల్లీలో ముచ్చడ ముచ్చడం వాళ్ళని చంపుతావు. ఇక సూర్యరాజురావుని, నా పిల్లానికి ముచ్చడ అంటే ముంగిస లెక్క మూతి ఇంత పొడుగు దాపుతుంది, ఎందుకంటే అంత అనవసరం మీరు ముచ్చట పెడుతున్నారు. అరే మీ మీద పెట్టినామన్నా, మీ మీద చిట్టి పైసల గురించి మాట్లాడుకుంటే ఈ అక్కనే మధ్యలో వచ్చింది. అరే చిట్టి పైసలు అంటే గుర్తుకొచ్చింది అనిల్, వీళ్ళ అమ్మకాడ చిట్టి పైసలు కట్టలేదట కదా నువ్వు. అబ్బా, నీకెంత జల్దీ గుర్తొచ్చింది అరిత, చిట్టి పైసల గురించి. నిన్న కడదామంటే అక్క లేదు ఇంటికి పోతే, ఇప్పుడు వస్తుంటే అనిపించింది పైసలు ఇచ్చేస్తున్నా కానీ నడు పోందా ఇంటికి. ఇంకా ముచ్చట మొత్తం చెప్పలేదు, చెప్పినాకు వస్తా పోల్లి. నే ఇంట్లో అన్నం కూర అనుకొని పని చేసుకోవాలి నువ్వు. అవునా? సరే మరి పనులు అయిపోతుంది, మా ఇంటికి రా, వస్తా. నువ్వు కూడా రా, ముచ్చట మొత్తం చెప్తా. వస్తా వస్తా. అట్లే మరి నేను పోతున్నా. సరే పోతాను. పోవేమమ్మా? పోత పోతా తీసుకుంది మందిలో పడి పో. ఈ అమ్మ వాళ్ళు ఇళ్ళగొట్టరాక మందిలో ఉంటావా హరిత? నడువు వస్తూనే ఉంటుంది కదా. ఏ వచ్చురేమో పో. మా అవ్వ బ్రష్గా ఉందామన్నా పైసలు వేయదు, కోలిగడిగా ఉందామన్నా పైసలు వేయదు, రోజు ఈ పొడుతోంది తోమిడ అవుతుంది. ఏదో రోజు ఈ పొడుతో తోమి తోమి నా పళ్ళన్నీ ఇచ్చిపోతాయి, ఏదైనా నాకు పిల్లలు ఇవ్వలేరు, అప్పుడు మా అవ్వకి మంచిగా అవుతుంది. ఏ దబదబ నడువే.
పిచ్చి నాకు కాదు నీకు ఆయన ఇది మట్టి కాదు ఇటుక పొడి దీంతో దోమితే పళ్ళు తెల్లగా కాబట్టి చూసుకో ఓ పిచ్చి పిల్లగా దాంతో దోమితే పళ్ళు తెల్లగావుడు కాదు ఉన్న పళ్ళు ఊసిపోతాయి లేని రోగాలు వస్తాయి ఇదేమన్నా ఎనకటి కాలం అనుకుంటున్నావా ఎన్ని కాదు వాడు నువ్వు చెప్పే నీతి మాటలకు మొత్తం కళ్ళు తిరిగి కింద పడ్డాడు కానీ రాయిగా చెయ్యవ్వ నాకు తెలిసి వాడు జీవితంలో మళ్ళా పళ్ళు తోముకోడు మళ్ళీ పోయా నడు ఇంట్లోకు వస్తున్నా చెయ్యే ఎటు పోనీయాడు విశాల్ గారు ఎందుకు ఇట్లా వండుకోండు నీ అవ్వ పొద్దు పొద్దున ఆరుతో వచ్చిన మెదడు తిన్నదిరా ఆమె ఎందుకు వచ్చినారా తెలియదు కానీ నువ్వెందుకు వచ్చినవరా ఇంతకు అరే మీ అమ్మ అదగడ నుంచి నేను పిలుస్తుందిరా సరే సరే ది చూసుడు కాదా హరిత నీకు ముచ్చట్లంటే ఎందుకంత పానం అనవసరంగా మంది నోట్లలో ఎందుకు పడతావు అగో అంతగానం నేనేం ముచ్చట్లు పెట్టినా మంది నోట్లలో లేనమాట ఎప్పు అంతేనా ఎవరిపేరు అని చెప్పాలి వాళ్ళింటికి పోయినా ఊరంతా అరే నీ పెండ్ల మొత్తం ముచ్చట్లకు మూజి చాపుతుంది మూజి చాపుతుంది మూజి చాపుతుంది ఎవరి పేరు చెప్పాలి చెప్పు ఇట్లా కాదు చెరకొండోరు ఆ మైకు బంద్ చెయ్యి మన ఇద్దరికి చాలా మంచిది మైక్కి కన్నా అనుకో మా ఇంటికి హోదా చెప్తున్నా అబ్బా జల్దీ ఆ పని చెయ్యి నీ దండం పెడతా దండం పెట్టుడు కాదు నేను మా ఇంటికి పోతే నీకు అన్నమేవాడు పెడతాడు చెప్పు అబ్బా అవును గారిత చిన్నప్పటి నుంచి నువ్వు వండి పెడితేనే తినబడుతుంది ఇప్పుడు నువ్వు పోతే నాకు ఎట్లనో ఏమో ఇక ప్లీజ్ జర పోకు ఉండరా అది కానీ చాలు చాలు వెటకారం మాటలు మాట్లాడిన కాడికి కానీ బట్టలు విండాలి సరిపాకటి రేపు నేను నాకు మస్తు పని ఉంది అట్లనా సరే తి నేనే తెచ్చుకుంటా ఇది నువ్వు పోతావా పోతుంది అమ్మ నేనే పోతా నువ్వు సరుపు పోయినావు అనుకో సాయంత్రం దాకా ఇంటికి రావు అవసరమా నేనే పోతుంది హరితక్క ఆ ఉమా ఏం దాకా ఇట్లా వచ్చినావు ఏం లేదక్క మీ ఆయన చిట్టి పైసలు ఇచ్చినని చెప్పినావు ఇవ్వదాకా మా అమ్మను పోయి అడితే ఇంక ఇవ్వలే అని చెప్పింది అయ్యో అవునా ఇవ్వదాకా మనతోనే కదా ఇచ్చినని చెప్పిండు హా అవునక్క నేను కూడా ఇచ్చిండేమనుకొని అమ్మను పోయి అడిగిన కానీ ఇవ్వలే అని చెప్పింది ఇవ్వదాకా మీ ఇద్దరు ముందు బాగానే ఇచ్చినా అని బిల్డప్ ఇచ్చిండు గానే అగో వచ్చిండుగా అడుగుతావు ఈ బుజ్జి మళ్ళొచ్చింది ఏందమ్మా మళ్ళొచ్చు ఎందుకు రాదు పైసలు ఏ పది ఈమె కాదు ఇంకెవరైనా వస్తారు హా చూడు మరి ఇంక ఇచ్చినా అని చెప్పిండు ఏంది చూసేది ఏయ్ నువ్వు ఆడ ఇయ్యలేదని చెప్తే అందరు ముంగట మళ్ళీ కొత్త రామాయణం మొదలు పెడతానని చెప్పలే కానీ బుజ్జి నేను ఇప్పుడు తీసుకొచ్చిస్తా పోనాడు ఇవ్వరాకపోతే పోతే మీ అమ్మ లేదు తొందర తీసుకొచ్చి మరి మరి అందరు ఇళ్ళు చిట్టి పైసలు అని తిరుగుతున్నావు ఏయ్ నీ అమ్మ నీకేం పర్లేదా ఏ నేను ముచ్చట పెట్టినట్టుగా అడుతుందా ఆమె ఇంటికి వచ్చి పైసలు అడుగుతుంటే అయినా నువ్వు వాళ్ళందరి ముందు పైసలు ఇచ్చినా ఎందుకు అంటున్నావు నువ్వు ఇంటి దగ్గర దాకా వచ్చేదాకా చూసుకుంటా పైసలు లేని నీకైతే కొంచెం కూడా ఏం లేదు నీ అవ్వ మళ్ళీ మొదలు పెట్టినావా నడుపు ఉతుకొప్ప నడు పైసలు ఇయ్యాను కాక ఇంకా మళ్ళీ నన్ను ఉతుకొప్ప ముచ్చడా ముచ్చడా అమ్మో దీంతో అనుకున్న మా ఇంటితో పాటు నన్ను కూడా తింటది అన్నకు రెండు వరకు అవతలకు వేస్తే అమ్మ సరిపోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్ అందరు ఎట్లా మంచి ఉన్నారా మేము మాత్రం విలేజ్ పటాస్ టీమ్ తోటి సేఫ్ ఉన్నాం సో మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే షూట్స్ లేట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు షూట్ లేట్ అవుతుంది లేట్ అవుతుంది వీడియోస్ లేట్ అవుతున్నాయి అని సో అందరికి చిన్న చిన్న వర్క్స్ ఉండడం వల్ల వీడియోస్ అయితే లేట్ చేయడం జరుగుతుంది
ఒక్కొక్కరికి ఒక్కొక్క వరకు అట్లా స్వరం లేట్ అయింది. ఇప్పటి నుంచి అయితే లేట్గా కూడా వీడియోస్ మీకోసం కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న గంట మాత్రం గట్టిగా కొట్టండి, ఎందుకంటే మేము వీడియో రిలీజ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక మంచి వీడియో కలుసుకుందాం అంతవరకు. బాయ్ బాయ్.